కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. రాహుల్ గాంధీ రాకతో శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెలువెత్తింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు కాంగ్రెస్ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. తెరాస అధినేత కేసీఆర్ పై విమర్శలే లక్ష్యంగా ప్రసంగం కొనసాగింది. గత మేనిఫెస్టోలో అంశాలను అమలు చేయకపోవడంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల భరోసాను ఇచ్చేలా పలు హామీలు ఇచ్చారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రశేఖరరావు గిరిజన రైతు కార్మిక వ్యతిరేక విధానాలతో ఆయా వర్గాలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ హిందీలో ప్రసంగించగా మంథని అభ్యర్థి మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలుగులో అనువాదం చేశారు. మనకొస్తుందని ఆశించినారు. నీళ్లు నిధులు నియమకాలు సప్నలే కదా. నీళ్లు నీళ్లు నియమకాలు అనే కళలకి చూస్తూ వస్తున్నారు. ఆప్కా పానీ ఆప్కా పాన్ ఔర్ రోజ్గార్ ఆప్కే యువాకు మిల్నా చాహియే. ఆదివాసీ భాయో బహనో కా జిల్లా హై తో శురువాత్ మే వహాన్ సే కర్నా చాహతా హూం. ధీరే ధీరే సంబంధించిన జిల్లా ఇక్కడ నుంచే నేను మొదలు పెట్టుకోవాలన్నాను. యూపీఐ కి సర్కార్ కి పూరే హిందుస్థాన్ మే హమ్నే ట్రైబల్ బిల్ లాగూ కియా. యూపీఏ ప్రభుత్వంలో మొత్తం దేశంలోనే గిరిజనకు సంబంధించిన ఒక రక్షణ చట్టం తీసుకొచ్చాం. దేశ ఆదివాసీ హమ్ వాయిదా కియా థా కి జో ఆప్కా జల్ హై ఆప్కా జంగల్ హై ఔర్ ఆప్కీ జమీన్ హై ఉస్కా ఫాయిదా ఆప్కో దియా జాయే. దేశంలో ఉన్న అందరి గిరిజనులకు హామీ ఇచ్చాం. మీ గిరిజన ప్రాంత వాసులకు సంబంధించిన మీరు అటవీ ప్రాంతం మీ సంబంధించిన భూమి మీ పరంగానే ఉండాలని ఆలోచన నిర్ణయం చేస్తున్నా. చాలా తరపు ఆ జంగల్ హై మగర్ ఇంకా ఫాయిదా ఆదివాసీ భాయో చుట్టూ నాలుగు దిగుల భూమి అటవీ భూమి ఉంది. కానీ దాని లభ్యత గిరిజనులకు దక్కదలేదు. మీకు ఆ భూమి పైన ఉన్న హక్కులు మీకు ఇవ్వడం లేదు. ఆదివాసీ పిల్ల జంగల్ ఆప్కే జంగల్ కా ఫాయిదా ఆప్కో మిలే ఔర్ యే కామ్ స్టేట్ మే ఆప్కే చీఫ్ మినిస్టర్ నే నహీ కియా. ఉన్హోనే ఆదివాసీ బిల్ కో లాగూ నహీ కియా. యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బిల్లుని మీకు సంబంధించిన భూమి మీకు సంబంధించిన నీరు మీకు సంబంధించిన అటవీ ప్రాంతానికి సంబంధించి మీకే లభ్యత కావాలని అడగదు. చట్టం తీసుకొస్తే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దాన్ని మీకు అందరియకుండా చేస్తా ఉన్నారు. దేశ్ మే నరేంద్ర మోదీ జీ నే ఆదివాసీ బిల్ కో కమ్జోర్ కియా ఔర్ తెలంగాణ మే కేసీఆర్ జీ నే ఆదివాసీ బిల్ కో ఖతమ్ కియా. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు గిరిజనులకు సంబంధించిన హక్కులను కాలరాశారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉత్తర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మన గిరిజనులకు సంబంధించిన హక్కును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సర్కార్ బనేగి హమ్ ఆదివాసీ బిల్ కో పూరే కే పూరే తెలంగాణ మే లాగూ కరేంగే ఔర్ ఆప్కీ జమీన్ కా జో హక్ హై ఆప్కా జల్ ఆప్కా జంగల్ వో ఆప్కే హవాలే కరేంగే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అటవీ హక్కుల చట్టాన్ని తిరిగి పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేస్తామని మీకు సంబంధించిన భూమిని మీకు సంబంధించిన నీరును మీకే లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. మేనిఫెస్టోమే హమ్నే సాఫ్ లిఖ్ కియా హై కి ఆప్కీ ఆబాదీ కే ముతాబిక్ ఆప్కో రిజర్వేషన్ దియా జాయేగా.
మేనిఫెస్టోలో రాయటం జరిగింది. గిరిజనులకు సంబంధించిన జనాభా ప్రాతిపదిక మీద మీకు రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం. ఉర్దూ భూమి కల్టివేషన్ రోకా హై హమ్ ఆప్కో ఆప్కా పట్టా దిలవాయేంగే. ఈరోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కోడు భూములు దున్నుకోవద్దని ఆంక్షలు పెట్టిందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కోడు భూముల హక్కు పత్రాలు మీకు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. కేసీఆర్ ప్రదేశ ఆదివాసీ మరొక విషయం, కేసీఆర్ గారు ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పని చేయలేదు. हमने अपने मैनिफेस्टो में साफ कह दिया है कि आदिवासियों को आदिवासी यूनिवर्सिटी दी जाएगी. मैनिफेस्टो बच्चन गिरीजन विश्वविद्यालयानी कांग्रेस प्रभुत्व तपकुंडा स्थापिस्तामनी चेप्ता उन्ना. यहां सिंगरेणी कोल माइन भी है. इकड़ा सिंगरेणी